బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని రామచంద్రపురం ఎమ్మెల్యే చెలిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేణు పాల్గొన్నారు. పాత్రికే మిత్రులకు నమస్కారం. మీ పరిపాలన సమయంలో ప్రజలు ఏదైతే ఒక ఆశతోటి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారో ఆ గెలిచినటువంటి శాసనసభ్యుల్ని మీరు కొనుగోలు చేసి రాజ్యాంగ వ్యవస్థను గౌరవించారా? ఇదా రాజ్యాంగం అంటే 23 మంది శాసనసభ్యుల్ని మీరు కొనుగోలు చేశారే, అందులో 5 శాసనసభ్యుల్ని మంత్రిమండలిలో తీసుకున్నారే, సాక్షాత్ గవర్నర్ చేత మీరు ప్రమాణం స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీకు గుర్తురాలేదా? ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడితే బీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణగదొక్కుతుందని మీరు కదా అరగదొక్కింది. బీసీలు మీ పార్టీకి వెన్నెముక అని చెప్పుకున్నారు, మీరు బీసీల్ని వెనకబడిన వాళ్ళుగానే చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయం వరకు మీరు ఎప్పుడైనా ఉభయ గోదావరిలో సిట్టిపల్లి సామాజిక వర్గాన్ని మంత్రి పదవులు ఇచ్చారా? లేదే. ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 20 శాసనసభకు ఎన్నికైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఆనాడు చిత్తాని సత్యనారాయణ గారు కూడా మంత్రివర్గంలో తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేశారు మీరు. మరి 5 పరిపాలన చేశారు కదా, ఆ సమయంలో ఏదైనా ప్రూవ్ చేయగలిగారా, నిరూపించగలిగారా? లేదే. మీరు చేసినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటికి భయపడి ఇవాళ బీసీ భజన చేస్తూ ఉన్నారు. బీసీల భజన అయ్యా, మీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం మీరు ఖర్చు చేసిందంత, బీసీలకు ఇచ్చినటువంటి పదవులు ఇన్ని. ఆ రోజు మీరు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయానా చెప్పాడు, రాజ్యాంగ పదవులైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు కానీ హైకోర్టు న్యాయవాదులు కానీ బీసీలు పనికిరారన్న మాట వాస్తవా కదా? ఇవాళ మీరు బీసీల మీద ప్రేమానురాగాలు చూపిస్తూ ఉన్నారా? ఎవరైతే చట్టపరంగా పనిచేయకుండా అతిక్రమణ చేసి నేరారోపణలు పొందుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా శిక్షకు అర్హులు. వారిని కేసులు వేసి, కేసులంటే దర్యాప్తు చేసిన తర్వాత, దర్యాప్తులో వారు దోషులను తేలిన తర్వాత వారిని అరెస్టులు చేస్తూ ఉంటే బీసీల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వేషభావంతో ఉందంటున్నారు. అయ్యా, నిన్న మనం చూసాం బలహీన వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమంతో స్వాతంత్రానంతరం నేటి వరకు సిట్టిపల్లి సామాజిక వర్గం పార్లమెంటు మెట్లెక్కల, అలా మత్స్యకారం సామాజిక వర్గం పార్లమెంటు మెట్లెక్కల, ఇరువురిని పార్లమెంటుకి పంపించినటువంటి గొప్ప చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి సిట్టిపల్లి సామాజిక వర్గాన్ని గౌరవించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 80% సిట్టిపల్లి సామాజిక వర్గం వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలో ఉందన్నారు. ఎప్పటి వరకు మీరు చేసినటువంటి మోసాల్ని, మీరు చేసినటువంటి దగాల్ని తెలుసుకోనంత వరకు, అది తెలిసిపోయిన తర్వాత సిట్టిపల్లి సామాజిక వర్గం మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పక్షాన నిలిచింది. అందుచేతే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అడుగు వేసినా బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి చూపించారు. బీసీలకు కేటాయింపు చేస్తానని చేశారా? ఇవాళ 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మార్కెటింగ్ కమిటీల్లో, దేవాలయాల్లో, అలాగే వర్క్ల్లో కేటాయింపు ఇచ్చినాడే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది బీసీలకు ద్రోహమా? ఎంతమంది బీసీలు ఇవాళ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు అయ్యారు, ఆలయ కమిటీ చైర్మన్లు అయ్యారు, బీసీలు ఉన్నటువంటి అనేక మందికి ఇవాళ పదవులు లభించాయి, ఒకసారి మీరు ఆలోచించండి.